కలిగిరిలోని తూర్పు దోబుగుంట గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనులకు సంబంధించిన గ్రామసభ ఈరోజు జరిగింది. ఈ గ్రామసభలో ఉపాధి హామీ పనులు స్టేట్ రివర్స్ పర్సన్ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్పి నరేంద్ర మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో అవినీతి ప్లాంటేషన్ కింద 2504 మొక్కలు వేయడం జరిగిందని వాటిలో కేవలం 391 మొక్క మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు. పూర్తి నివేదికను ఈ నెల 16న మండల అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద జరిగే సామాజిక తనిఖీలలో అధికారులకు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వెంకటేశ్వర్లు, సర్పంచి ధనమ్మ, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ग्राम सभा ग्राम सभा सर्पंच गारु अदे विधा एपीओ गारु स्टेट टीम मॉनिटर सार गारु ग्रामस्थुलु हृदयपूर्वक नमस्कार संबंधी 1/4/2020 ఈ మధ్య కాలంలో 20 పనులు చేయడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా అదే విధంగా దీనికి సంబంధించి వేతనాల రూపంలో 29,58,486 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నెక్స్ట్ అండి, 10/7/2022న 12 గంటలకు జరగవలసిన గ్రామ సభకు సంబంధించి స్వతంత్ర పరిశీలనకు హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదు. అదే విధంగా తూర్పు దోబుగుంట గ్రామ పంచాయతీకి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 20 పనులు చేయడం జరిగింది. వాటి వివరాలు అండి, చెక్ డ్యాంలో కూడి తీట పని 3, అదేవిధంగా పర్కులేషన్ ట్యాంక్ 1, బ్లాక్ ప్లాంటేషన్ 1, అవెన్యూ ప్లాంటేషన్ 4, అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ 1, ఇరిగేషన్ ప్లాంటేషన్ 1, హార్టికల్చర్ ప్లాంటేషన్ 2, ఫీల్డ్ ఛానల్ 1, ఫెడర్ ఛానల్ 1, రూరల్ హౌసింగ్ 2, హౌసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ హౌసింగ్ కాలనీ 1, ఫార్మేషన్ ఆఫ్ రోడ్ 1, డకౌట్ పండ్ 1. ఈ పనులకు సంబంధించి మొత్తం 29 లక్షలు ఖర్చు చేయడం జరిగిందండి. అదేవిధంగా అవన్యూ ప్లాంటేషన్ 4, వీటికి సంబంధించి 371,021 రూపాయలు. 371,021. ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్ సంబంధించి 31/7/2020 నుండి 7/11/2021 నేను ఇది ఇప్పుడు వర్క్ అయ్యి నెంబర్ వైజ్ చెప్తానండి. నేను మీకు ఈ పాయింట్లో వస్తుంది. నెక్స్ట్ మొత్తం 261 జాబ్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. ఇందులో 210 జాబ్ కార్డుల వరకు పనిచేయడం జరిగింది, మిగిలిన వాళ్ళు పనిచేయలేదండి. అదేవిధంగా తూర్పుదూగుంట గ్రామ పంచాయతీకి సంబంధించి గత సామాజిక తనిఖీ డిటిఎఫ్ నివేదిక ఇవ్వవలసి ఉండగా ఇవ్వలేదండి. షెడ్యూల్ 2 పారా 6 ప్రకారం పని కోసం డిమాండ్ చేసిన వారికి 15 రోజుల లోపల పని కల్పించాలి. అదేవిధంగా సర్క్యులర్ నంబర్ 17/66 ప్రకారం గురువారం శనివారం రోజుల్లో దరఖాస్తు తీసుకునేసి పని కల్పించాలండి. ఈ గ్రామ పంచాయతీలో డిమాండ్ ఫామ్స్ అయితే నిర్వహించడం జరిగింది, నో డిమాండ్ ఫామ్స్ అయితే నిర్వహించలేదు. మరియు చట్టం 2005 షెడ్యూల్ 2 పారా 3 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జాబ్ కార్డు రెన్యువల్ చేసి పూర్తి వివరాలతో అప్డేట్ చేయాలి. అయితే ఈ గ్రామ పంచాయతీలో జాబ్ కార్డు రెన్యువల్ చేయలేదు. అయితే 60% జాబ్ కార్డులు మాత్రం అప్డేట్ చేయడం జరిగింది, మిగిలిన 40% అప్డేట్ చేయలేదండి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉన్నప్పుడు పని పూర్తి అయ్యాక ఈ 3 దశల్లో ఫోటోస్ నిర్వహించవలసి ఉండగా పని జరుగుతున్నప్పుడు ఫోటో అయితే ఇవ్వడం జరిగింది, మిగిలిన పని జరగకముందు పని ముగిసిన తర్వాత ఈ 2 దశల్లో ఫోటోస్ ఇవ్వలేదండి. క్లియర్ నంబర్ 35/33 ప్రకారం గ్రామ పంచాయతీ నందు 7 రకాల రిజిస్టర్లు అనేది నిర్వహించాలి. అదేవిధంగా ఆ 7 రకాల రిజిస్టర్లు సామాజిక తనిఖీ వారికి ఇవ్వాలి, ఇవ్వవలసి ఉండగా ఇవ్వలేదండి. బ్లాక్ ప్లాంటేషన్ ఇప్పుడు రాసుకుని అడిగారు కదా, బ్లాక్ ప్లాంటేషన్ పనికి సంబంధించి నియర్ ఆర్ఎన్బి రోడ్ దగ్గర చేయడం జరిగింది. 31/7/2020 నుండి 7/11/2021 ఈ మధ్యకాలంలో మొత్తం 434 మొక్కలు నాటినట్టు ఎంఓక్ నంబర్ 43/99
నందు రికార్డ్ చేసి పేమెంట్ చేశారు 48407 రూపాయలు రికార్డ్ చేసి పేమెంట్ చేశారు అయితే పని ప్రదేశంలో చూడగా పని ప్రదేశంలో ఒక మొక్క కూడా లేదండి తెలుగు నుండి రేంజర్ పొలం వరకు 1/8/2020 నుండి 7/3/2021 వరకు రికార్డ్ మొత్తం 377 మొక్కలు వచ్చినట్లు రికార్డ్ చేసి పేమెంట్ చేశారు అయితే లెక్కలు కౌంట్ చేయగా మొక్కలు మొత్తం 97 మొక్కలు మాత్రమే ఉంది మిగిలిన 280 మొక్కలు పని ప్రదేశంలో లేదండి 179 బ్లాక్ ప్లాంటేషన్ పనిని నియర్ ఆర్ఎన్బి రోడ్ దగ్గర 31/7/2020 నుండి 7/11/2021 ఈ మధ్య కాలంలో మొత్తం 434 మొక్కలు నాటినట్టు ఎంబుక్ నందు రికార్డ్ చేసి పేమెంట్ చేశారండి అయితే పని ప్రదేశంలో మొక్కలు ఏవి లేవండి ఇందులో చెరువు నుండి రేంజర్ పొలం వరకు 1/8/2020 నుండి 7/3/2021 వరకు మొత్తం 377 మొక్కలు నాటినట్టు రికార్డ్ చేశారు పేమెంట్ చేశారు అయితే 97 మొక్కలు మాత్రమే కలదు మిగిలిన 280 మొక్కలు లేదండి పని ప్రదేశంలో 282 ఇది బ్లాక్ ప్లాంటేషన్ పనికి సంబంధించి నియర్ ఆర్ఎన్బి రోడ్ దగ్గర మొత్తం 3/8/2020 నుండి 7/3/2021 ఈ మధ్య కాలంలో మొత్తం 598 మొక్కలు నాటినట్టు ఎంబుకులందరూ రికార్డ్ చేసి పేమెంట్ చేశారు అయితే పని ప్రదేశంలో ఒక మొక్క కూడా లేదండి అవని ప్లాంటేషన్ పనికి సంబంధించి సప్తా నుండి ఫారెస్ట్ వరకు మొత్తం 474 మొక్కలు నాటినట్టు రికార్డ్ చేసి పేమెంట్ చేశారు అయితే ఫీల్డ్ నందు చూడగా 191 మొక్కలు మాత్రం కలదు మిగిలిన 283 మొక్కలు లేవండి పని ప్రదేశంలో 784 ఇది ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ పనికి సంబంధించి నియర్ ఎస్డబ్ల్యూపిసి షెడ్ దగ్గర చేశారు మొత్తం 150 మొక్కలు ఇచ్చినట్టు రికార్డ్ చేసి పేమెంట్ చేశారు అయితే 76 మొక్కలు మాత్రమే కలదు మిగిలిన 74 మొక్కలు లేవండి పని ప్రదేశంలో గుర్తింపు సంఖ్య 77/787 అవని ప్లాంటేషన్ పనికి సంబంధించి న్యూ హౌస్ సైట్ నుండి ఇంటర్నల్ రోడ్ వరకు 220 మొక్కలు ఇచ్చినట్టు రికార్డ్ చేసి పేమెంట్ చేశారు అయితే పని ప్రదేశంలో 27 మొక్కలు మాత్రమే కలదు మిగిలిన 193 మొక్కలు పని ప్రదేశంలో లేదండి నెక్స్ట్ అండి 77/91 అవన్యూ ప్లాంటేషన్ పనిని తూర్పు దూపుగుంట మిక్సిల్ కాలనీ నందు మొత్తం 251 మొక్కలు నాటినట్టు ఎంబుకులు రికార్డ్ చేసి పేమెంట్ చేశారు అయితే పని ప్రదేశంలో 11 మొక్కలు మాత్రమే కలదు మిగిలిన 240 మొక్కలు లేవండి 78/31 అవని ప్లాంటేషన్ పనిని మొండికట్టల వాగు నుండి గాడుగుపెంట ఫారెస్ట్ వరకు మొత్తం 465 మొక్కలు నాటినట్టు రికార్డ్ చేసి పేమెంట్ చేశారు అయితే పని ప్రదేశంలో 138 మొక్కలు మాత్రమే కలదు మిగిలిన 327 మొక్కలు పని ప్రదేశంలో లేదండి వాగు వరకు మొత్తం 470 మొక్కలు నాటినట్టు రికార్డ్ చేసి పేమెంట్ చేశారు అయితే పని ప్రదేశంలో 140 మొక్కలు మాత్రమే కలదు మిగిలిన 330 మొక్కలు పని ప్రదేశంలో లేదండి అవని ప్లాంటేషన్ పనిని ఆర్ఎన్బి రోడ్ నుండి వి నారపరెడ్డి పొలం వరకు మొత్తం 380 మొక్కలు నాటినట్టు రికార్డ్ చేసి పేమెంట్ చేశారు అయితే పని ప్రదేశంలో 84 మొక్కలు మాత్రమే కలదు మిగిలిన 296 మొక్కలు పని ప్రదేశంలో లేదండి 834 అవని ప్లాంటేషన్ పని వాటర్ ట్యాంక్ నుండి గానుగుపెంట రోడ్ వరకు మొత్తం 580 మొక్కలు నాటినట్టు రికార్డ్ చేసి పేమెంట్ చేశారు అయితే పని ప్రదేశంలో 106 మొక్కలు మాత్రమే కలదు మిగిలిన 474 మొక్కలు పని ప్రదేశంలో లేదండి ఇది రోడ్ నిర్మాణం పనికి సంబంధించి పొట్టి శ్రీరాముల గ్రూప్ వారు మొత్తం 6 రోజులు పనిచేసినట్టు మస్టర్లో కలదు అయితే చెట్టి కొండయ్య జాబర్ నంబర్ 10/198 ఇది మస్టర్ అయిపోయిన తర్వాత హాజరు చేసి నేమ్ యాడ్ చేసినట్టు గుర్తించడం జరిగిందండి సార్ అది లేచాడు కింద పేపర్ గమనించలా అది మళ్ళీ గమనించినట్టున్నాడు మళ్ళీ కింద నుంచి 1, 2, 3 మళ్ళీ 4, 5, 6 వేశాడు సార్ అందువల్ల ఏంటంటే అక్కడ గుర్తుండడం జరిగింది సార్ నెక్స్ట్ వైఎస్ఆర్ గ్రూప్ అండి 12 పని గుర్తింపు సంఖ్య 78/25 12/7/2021 నుండి 17/7/2021 వరకు వైఎస్ఆర్ గ్రూప్ వల్ల 6 రోజులు పనిచేసినట్టు మస్టర్లో కలదు అయితే కొండమ్మ జాబ్ కార్డ్ నంబర్ 10/115 అదేవిధంగా చెంచమ్మ జాబ్ కార్డ్ నంబర్ 10/172
నారాల మల్లికార్జున జాబ్ కార్డు నంబర్ 10220 అను వీరు ముగ్గురికి గాని నేమ్ యాడ్ చేసినట్టు గుర్తించడం జరిగింది. అది రూపంలో 1770 1770 రూపాయలు ఖర్చు చేశారు. అదేవిధంగా మెటీరియల్ రూపంలో 1,34,636 రూపాయలు ఖర్చు చేశారు. మొత్తం 1,36,406 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. ग्राम पंचायती संबंधी पंचायती एनआरजीएस रे कल पन चाल उ अभी एवरक अभी का मन को वे 15th 14th जनरल फंड मन ऊर्जा सरपुर एनआरजीएस कनल वीट लिंकअपे चाल वर की मन की डबने आदा आदा अंत मन पंचायती फंड अने मिगल अभी मन वेरे वाट उपयोग अला पन गुर्ति मे मुंटे अंत इक ग्राम सभा इंकेदना उपाधि हामी की संबंधी पनल पुत मंत्र अंदकन इन तीर्मा थ्रू सर्पंच सेक्रटरी गुजार वीट की संबंधी तीर्मा चेटू मम्मी और माट इ पनी पेतना मेन इकड़ पलाना प्लेस एनआरजीएस की संबंध पनल अभी मैं चाहा मेम पाइंट याड अदी का रिकॉर्ड्स तनिखी अने पंचायत सेक्रेटरी अधिकार इंतजार इपड़ना यदा वन रिकॉर्ड्स मैं परशी माकरेंटे ग्राम में चाल समस्या वस्तनाई रिकॉर्ड्स वेरीफाई चेयक वाले समस्या ने अको सो इक यदा जरूरी सर्पंच गारना लेते सेक्रेटरी गोरना रिकॉर्ड वेरिफिकेशन सहक अट दि सेम टाइम मन पंचायती पन जरगबोदी अट्ते वाली द्वारा यानी जनल द्वारा यानी पन इवेंट चुनी वील रेग्युर् वाल पन के अंटे एनआरजीएस पन के प्रोत्साहन अट दि सेम टाइम मन पंचायती अभिवृद्धि की सरपड़े पन मैं लिंकअप चुनी అలాంటి కోఆపరేషన్ ఇక మీద నుంచైనా వస్తుందని నేనైతే ఆశిస్తున్నా. థాంక్యూ. స్పెషల్గా ఏంటి వెరిఫై చేయాల్సి ఉన్న బాధ్యత మీది. మీరు రండి, మీరు వర్క్ జరిగేటప్పుడు రండి. మీరు రాకపోయేదానికి మేము బాధ్యత ఉండదు సార్. మీరు వర్క్ జరిగేటప్పుడు మేము చెప్తున్నాం పలాన వర్క్ జరుగుతున్నాయి పలాన ప్లేస్ లోని మీరు వెరిఫై చేసే బాధ్యత మీది. మీరు వచ్చి వెరిఫై చేయండి. మీరు అసలు మీకు తీర్మానం అనేది మీరు ఒక తీర్మానం ఇచ్చున్నారు. నేను ఒకటి ఇచ్చాను. ఒక తీర్మానం ఇచ్చున్నారు కాబట్టి మీరు తీర్మానం ఇవ్వలేదు అనేది కరెక్ట్ కాదు. జరిగిన పనులు కూడా ఇన్ని కూడా 2019 సంవత్సరం నుంచి జరిగిన పనులే జరుగుతున్నాయి. ఈ సర్పంచ్ గారు వచ్చిన టైం నుంచి ఇచ్చిన ఒక తీర్మానానికి సంబంధించిన పని కూడా ఇప్పుడు జరగల, ఇంకా జరగల, ఇంకా స్టార్ట్ చేయల. కాబట్టి పాత స్పెషల్ ఆఫీసర్ ఉన్న ఇది ప్రతాప్ సార్ ఉన్న తీర్మానాలు ఇచ్చిన వర్కులు మాత్రమే జరుగుతున్నాయి ఇప్పుడు. మాస్టర్లు చూడండి కరెక్ట్ గా మా కూలీలు వచ్చారా లేదా ఏమన్నా అక్కడ బినామీలు ఉన్నాయని వెరిఫై చేయండి. పారదర్శకత అనేది నలుగురు విజిట్ చేస్తే ఒక వర్క్ మీద పారదర్శకత అనేది వస్తుంది. కాబట్టి ఆల్వేస్ ఎప్పుడు కూడా మేము రమ్మనే చెప్తాం. కళ్యాణకు కూడా సరే వాళ్ళ అమ్మగారు సర్పంచ్ అయినా కూడా మా అన్య వాళ్ళ కుమారుడైన కళ్యాణ్ బాబాయ్ చూస్తున్నాడు. అతను కూడా ఇది ఇక్కడ వరకు జరుగుతుంది, ఇక్కడ వరకు జరుగుతుంది అని చెప్తానే ఉన్నాం. కాబట్టి మాకు తెలియదు అన్నది మాత్రం కరెక్ట్ కాదు సార్. అది ఆ విధానము మీరు ఒక తీర్మానం కూడా ఇచ్చున్నారు కాబట్టి మీరు ఇప్పటి నుంచి అయినా కూడా పర్ఫెక్ట్గా వర్క్ అడిగి రండి, మస్టర్లు వెరిఫై చేయండి, అక్కడ ఏ అవినీతి ఉన్నా కూడా ప్రశ్నించండి. నేను అవినీతి గురించి నేను క్వశ్చన్ చెప్పింది మీరు చెప్పింది అదొక విధంగా ఉంది సార్. విషయం అంటే మీరేమంటున్నారంటే ఈ ఉత్పత్తి ఫైనాన్స్ ఇటువంటి ఏమి వస్తాయని చెప్పే క్రమంలో మాకు తెలియదు అన్నట్టు ఒక మాట వాడారు సార్. కరెక్ట్ బాధ్యత మీది సార్. ఇప్పుడు బాధ్యత మీకు కూడా ఉంది. ఇప్పుడు నేను గ్రామ పంచాయతీలో జరిగే వర్కులకి పంచాయతీ కార్యదర్శికి కూడా బాధ్యత ఉంది. బాధ్యత లేదని ఉందనే నేను మాట్లాడాను. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. డిపిఓ గారు ఏం చెప్తున్నారు, మన షెడ్ దగ్గర 100% మొక్కలు అనేది ఉండాలన్నారు. చెట్లు ఉండాలి, దానికి ఫెన్సింగ్ ఉండాలి, ఏదన్నా మేము పనులు చెప్పండి సార్. మీరు ఇప్పుడు మీరు పెట్టిన చెప్పిన వర్క్ని
మేము మన మన స్టేట్ గవర్నమెంట్ అండర్ లో ఉన్నప్పుడు ఎస్టిమేషన్ వేసాము, ఎస్టిమేషన్ శాంక్షన్ అయింది, ఆ ఎస్టిమేషన్ కాపీ కూడా మీకు ఇస్తాము. తర్వాత ఏంటంటే అది ఎన్ఐసి సర్వర్ మారింది, ఎన్ఐసి సర్వర్ మారినప్పుడు ఎస్టిమేషన్స్ అన్ని క్లోజ్ అయిపోయింది. కాబట్టి మీకు మళ్ళీ మీ దృష్టి పెట్టి తెచ్చాము సార్, ఎన్ఐసి సర్వర్ మారింది, ఎస్టిమేషన్ క్లోజ్ అయ్యింది, కాబట్టి ఏంటంటే మళ్ళీ వేస్తాం సార్ అని కూడా మీ దృష్టికి తీసుకొచ్చున్నాం. సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, ఈజీఎస్ సిబ్బందికి, ఉపాధి హామీ వేతన దారులకి, మన పత్రికా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సిఆర్ఎన్ మూర్తి, ఎస్ఆర్పి విధులు నిర్వహిస్తున్నాను. అంటే మన గ్రామ పంచాయతీకి సంబంధించి ఎక్కువ భాగము అవెన్యూ ప్లాంటేషను, తర్వాత బ్లాక్ ప్లాంటేషను, కొంతవరకు ఫీడర్ ఛానల్స్, డగౌట్ పాండ్స్ ఇవి జరిగాయి. కానీ ఎక్కువ మనకి రైతులకు సంబంధించి ఏవైతే పనులు కావాలా అనేది మొట్టమొదట ఇప్పుడు సెక్రటరీ సార్ అన్నట్టు మనము గ్రామానికి సంబంధించి మొట్టమొదట ఏమేమి పనులు కావాలా అని చెప్పేసి పనుల ఎంపిక విధానం, గ్రామసభ అనేది 90% గ్రామ స్థాయిలోనే మనం నిర్ణయించుకోవాల్సిన పనులు అన్నమాట. అంటే గ్రామానికి ఏ పనులు అయితే ఉపయోగకరంగా ఉంటాయి, ఫార్మ్ ఫండ్స్ చేసుకోవాలా, ఫీడర్ ఛానల్ చేసుకోవాలా, లేదంటే ఇతరత్ర ఎవరికైనా రైతులకు కానీ మామిడి చెట్ల పెంపకం కానీ వేరే పనులు ఏమైనా కావాల్సింటే గ్రామసభ అనేది ముందుగానే పనుల ఎంపిక అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకున్న తర్వాతనే తర్వాత ఆ పనులకు సంబంధించి ఎంతైతే ఎస్టిమేషన్ వేసుకోవాలా, పనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి తర్వాత ప్రాసెస్ ఆ విధంగా జరుగుతుంది. కానీ ఎక్కడో వాళ్ళు పెట్టిన పనులు మనం పోతాము, వాళ్ళు చూపించిన చోట మనం పనులు చేస్తాము అంటే కాదనమాట. చేసే ప్రతి పని కూడా ఉపయోగకరంగా ఉండాలి. చూడ ఇన్ని లక్షలు 50 లక్షల రూపాయల పనుల వరకు జరిగాయి. ఎక్కువ శాతం చెట్లన్నీ నాటారు కానీ చెట్లన్నీ లేకుండా పోయాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రభుత్వ ధనం అనేది ఏమైనట్టు వృథా అయిపోయినట్టు. అందులో ప్రజలకు ఉపయోగకరంగా లేదు. ఒక మొక్క నాటినా కూడా ఉపయోగమే ఉంటుంది. తర్వాత ఒక చిన్న గుంత తీసి దానిలో భూగర్భ జలాలు కొంతవరకు ఇంకింపజేసిన వాటర్ స్టోరేజ్ అనేది పెరుగుతుంది. ప్రతి పని ఉద్దేశం కూడా ఉపాధి హామీలో అంతో ఇంతో రైతు కన్నా ఉపయోగపడాలా, తర్వాత వాతావరణానికైనా ఉపయోగపడాలంటే భూగర్భ జలాలు పెరిగినాయంటే రైతుకే ఎక్కువ ఉపయోగపడేది. అదేవిధంగా మొక్కల పెంపకము ఇవన్నీ చేసుకున్నప్పుడు రైతు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఎక్కువ శాతము మనకి మొట్టమొదట ఈ ఉపాధి హామీ పథకంలో ఫస్ట్ ఈ తర్వాత మనం చూస్తుంటాం పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, ఆర్బీకేలు కావచ్చు, అంగన్వాడీ సెంటర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఉపాధి నిధులతోనే చేస్తాం. అంటే ఇక్కడ వేజ్ మనం చేసామనుకోండి దాదాపు 1 కోటి రూపాయల పనులు చేసామనుకోండి, అందులో 40% పని సంబంధించి మెటీరియల్ చేసుకోవచ్చు. పని అంటే మెటీరియల్ పని ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ పనులన్నీ మనం ఉపాధిలో వేతనదారులు చేయడం వల్ల మెటీరియల్ పనులు చేసుకుంటుంటారు. ఇవి చేయకపోతే అవి లేవు. అంటే అంగన్వాడీ సెంటర్ దగ్గర నుంచి అంటే పిల్లోడు పుట్టిన పుట్టిన తర్వాత మనం అంగన్వాడీ సెంటర్ దగ్గర చేరుస్తాం కొద్ది రోజుల తర్వాత, అప్పటి నుంచి లాస్ట్ బరియల్ గ్రౌండ్ శ్మశానంలో కాంపౌండ్ వాల్స్ కూడా ఉపాధి హామీలోనే చేస్తున్నాం. కాబట్టి ప్రతి పని కూడా ఉపయోగకరంగా ఉంటుంది, చేసుకోండి. తక్కువ మంది తర్వాత ఈ మధ్య అంటున్నారు ఎక్కువ మంది రైతులకు పనులు ఉన్నప్పుడు పనులు పెట్టరని. మన పని అడిగేది మన రైట్, మన హక్కు కాబట్టి ఎప్పుడైతే పనులు లేవు. కొంతమంది ఏం చేస్తారంటే ఒకేసారి 100 రోజులు కంప్లీట్ చేసుకుంటారు, చేసుకున్న తర్వాత ఖాళీగా ఉండిపోతారు. ఈ 100 రోజులు చేసేట క్రమంలోనే రైతుల పనులు కూడా ఉంటాయి. ఆ రైతుల పనులు ఉన్నప్పుడు ఆ కొద్ది రోజులు ఆపుకోవాలి, వినియోగించుకోవాలి. 100 రోజులు ఎప్పుడు వినియోగించుకోవాలంటే మనకు పని లేనప్పుడే వినియోగించుకుంటే మనకు బాగుంటుంది. అంటే ఎప్పుడు పని ఉన్నట్టుంటుంది. ఈ పని ఉన్నప్పుడే ఆ పని ఉంది అనుకోండి, అప్పుడు రైతు పనికి వెళ్ళకోకుండా 100 రోజులు తర్వాత కంప్లీట్ చేసుకుంటారు, తర్వాత ఏ పని లేకపోకుండా. అది కూడా పని అడిగిన తర్వాత ఖచ్చితంగా 15 రోజుల్లో ఒకటనేది మనకి పని ఖచ్చితంగా కల్పిస్తారు. వీటితో పాటు మనకు 10 కిలోమీటర్లు ఒకవేళ మన ఊర్లో పని దొరకపోకుండా పక్క ఊరికి పోవాలంటే రవాణా ఛార్జీలు కూడా వస్తుంది. ముందు మీకు తెలిసే ఉంటుంది నీళ్లు పోసే ఒక మనిషి ఉంటుంది, ఇప్పుడు వాటరింగ్ బిల్లు అనేది దానికి వస్తుంది, తట్టా పుట్టా ఛార్జీలు కలిపి వస్తాయి, 200 రూపాయల పైన మనకి కూలి వస్తుంది. కాబట్టి పని లేని సమయంలో అంటే రైతుల పని లేని సమయంలో ఉపాధి పనులు వినియోగించుకోండి. గ్రామానికి ఉపయోగపడే పనులు అంటే పెద్దల సమక్షంలో ఏవైతే పనులు మనకు కావాలో అవి అడిగి చేయించుకోండి. ఇప్పుడు స్కీమ్ స్టార్ట్ అయ్యే
16 సంవత్సరాల పైన అయిపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మాకు తెలియదు, మాకు అవగాహన లేదు అని చెప్పుకోవడం కూడా బాగోదు అన్నమాట. అందరికీ తెలిసిన విషయాలే, ఇంకొంచెం తెలుసుకుంటే తప్పేం లేదు. జాబ్ కార్డ్స్లో కూడా ప్రతిదీ కూడా ఎంత పేమెంట్ వచ్చింది అనేది కూడా ఇప్పుడు తెలుసుకోవాలి. తెలుగు మొబైల్ వస్తారు, మనం పోయి తీసుకుంటేనే డబ్బులు వచ్చేది, తర్వాత మన అకౌంట్కే పోతారు. కాబట్టి పేమెంట్ విషయంలో కానీ, పని చేసే విషయంలో కానీ, ఎంత పని చేస్తే ఎంత డబ్బులు వస్తుందనే విషయం కానీ అడిగి తెలుసుకొని ఉపాధి పనులు బాగా చేసుకుంటారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నరేంద్ర, నేను సోషల్ ఆడిట్ డిఆర్పీగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం తూర్పు తూపుగుంట గ్రామ పంచాయతీ నందు 13-14 విడత సామాజిక తనిఖీకి సంబంధించి 20/21/1/4/2020 నుండి 31/3/2021 వరకు జరిగిన పనులకు సంబంధించి మొత్తం 2504 మొక్కలు నాటినట్టు ఎంబుకు నంది రికార్డు చేశారు. అయితే ఫీల్డ్ నందు చూడగా 391 మొక్క మాత్రమే కలదు. దీనికి సంబంధించి మొత్తం 647,508 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. అదేవిధంగా 14 మొత్తం 2392 మొక్కలు ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను 503 మొక్కలు మాత్రమే ఫీల్డ్ నందు కలదు. వీటికి సంబంధించి 3,75,017 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.